అందరికీ నమస్కారం ఈ వీడియోలో శ్రీ గురు చరిత్ర భక్తికాండ నలభై మూడవ అధ్యాయంలోని కథా విశేషాలను గురించి తెలుసుకుందాం శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ శ్రీ గురుదేవదత్తాయ దేవదత్తాయే నమ నామధారకుడు సిద్ధుడితో ఆ తరువాత ఏమైంది స్వామి కృపతో నాకు వివరిగా చెప్పండి అన్నాడు సిద్ధుడు వత్స విను సేవిస్తున్న భక్తులందరిలో తంతిగుడనే సాలెవాడు శ్రీగురుణ్ణి అత్యంతగా సేవిస్తూ ఉండేవాడు మూడు గంటలు ఐహికానికి సంబంధించిన పనులు చేసి వచ్చి మఠం ఎదురుగా ఉన్న ప్రాంగణాన్ని చక్కగా ఊడ్చి శుభ్రం చేసి ఆయనకు దూరం నుంచే నమస్కరించేవాడు అలా ఎన్నో రోజులు గడిచిపోయాయి శివరాత్రి వస్తోందని అందరితో కలిసి తంతికుడు తల్లిదండ్రులు యాత్రకు బయలుదేరటానికి సిద్ధమైనారు అతన్ని కూడా యాత్రకు రమ్మని పిలిచారు వారు అతను వారితో తాను రానని చెప్పాడు మీరు మూర్ఖులు పిచ్చివాళ్ళు నాకు శ్రీశైల పర్వతం ఇక్కడే ఉంది శ్రీగురుడే నా మల్లికార్జునుడు శ్రీగురుడి మఠమే నా పర్వతం శ్రీగురుడి చరణాలు వదిలిపెట్టి నేను రానని అన్నాడు అందరూ అతన్ని చూసి నవ్వారు వీడికి పిచ్చి పట్టింది పోదాం పదండి అని అతని తల్లిదండ్రులు సోదరులు బయలుదేరారు నగర లోకలందరూ వెళ్ళిపోయాక అతను ఒక్కడే మిగిలిపోయాడు అతను శ్రీగురుడి మఠానికి వచ్చినప్పుడు గురుడు అతన్నిలా అడిగారు శ్రీగురుడు అతనితో ఏమిరా నీవు యాత్రకు వెళ్ళలేదా అన్నారు తంతికుడు స్వామితో నా యాత్ర మీ చరణాల వద్దే అన్ని రకాల తీర్థయాత్రలు మీ చరణాల వద్దే ఉన్నాయి ఆ మూర్ఖులందరూ వ్యర్థంగా పాషాణ దర్శనం చేసుకోవడానికి వెళ్ళారు అని తంతికుడు నమస్కరించాడు ఆ తరువాత మాఘ చతుర్దశి నాడు శివరాత్రి వచ్చింది శ్రీగురుడు సంగమానికి వెళ్ళారు శివరాత్రి అని ఉప ఉపవసించటం వల్ల రెండు గంటల వేళ ఆ భక్తుడు స్నానానికి వెళ్ళాడు సంగమంలో స్నానం చేసి అతను శ్రీగురుడికి భక్తిపూర్వకంగా ఏకభావంతో చేతులు జోడించి నమస్కరించి నిలబడ్డాడు శ్రీగురుడు అతనితో మీ వాళ్ళంతా యాత్రకు పోయారు నీ ఒక్కడివే ఉండిపోయావు లేకపోతే పాటికి నీవు కూడా శ్రీశైల పర్వతంపై చమత్కారం చూస్తూ ఉండి ఉండేవాడివి అని దాన్ని ఎప్పుడైనా చూసావా అని అడిగారు స్వామి లేదు నేను ఎప్పుడూ చూడలేదు నాకు మీ చరణాల వద్దే యాత్రలన్నీ ఉంటాయి అతని భావం చూసి శ్రీగురుడు అతన్ని దగ్గరకు పిలిచి కృపతో కూర్చో నీకు శ్రీ పర్వతాన్ని చూపిస్తాను అన్నారు కళ్ళు మూసుకుని పాదుకలను దృఢంగా పట్టుకో అని అతన్ని మనోవేగంతో తీసుకుని వెళ్లారు క్షణం కూడా గడవకుండానే ఆ భక్తుణ్ణి తీసుకెళ్లి పాతాళగంగ వద్ద కూర్చోబెట్టి కళ్ళు తెరు అన్నారు అతనితో శ్రీగురుడు ఒక్క క్షణం మాత్రం నిద్రావస్థ కలిగింది అతనికి కళ్ళు తెరు అనగానే మేలుకొని చూసినప్పుడు అతనికి పర్వతం కనిపించింది ఇది కళా నిజమా అన్నాడు శ్రీగురుడు అతనితో ఎందుకలా భ్రాంతితో చూస్తున్నావు వెంటనే దైవ దర్శనానికి వెళ్ళి క్షౌరము స్నానము చేసిరా అన్నారు శ్రీగురుడు అలా అనుజ్ఞ ఇవ్వగానే వెంటనే స్నానం కోసం వెళ్ళి అతను అక్కడ తల్లిదండ్రులు సోదరులు గ్రామవాసులందరినీ చూశాడు వారు అతనితో ఏ మార్గంలో వచ్చావు మమ్మల్ని ఎందుకు కలవలేదు చాటుగా రావడం ఏం ధర్మమని అన్నారు తల్లిదండ్రులతో అతను మేము ఈరోజు రెండు గంటలకు బయలుదేరాం రావడానికి ఒక గంట పట్టింది శ్రీగురుడితో కలిసి ఇప్పుడే వచ్చాను అన్నాడు అబద్ధం అంటూ వారు నవ్వి మాతో పాటే చాటుగా వచ్చి ఉంటావు ఊరికే గొప్పలు చెప్పుకుంటున్నావు అంతా అబద్ధం అన్నారు జనులందరూ అతను ఎవరితోనూ మాట్లాడకుండా త్వరగా స్నానం చేసి క్షౌరం చేయించుకొని పువ్వులు అక్షింతలు బిల్వ పత్రాలు తీసుకొని పూజ కోసం వెళ్ళాడు పూజ చేస్తున్నప్పుడు లింగస్థానంలో శ్రీగురుని చూశాడు ఎంతో విస్మయంతో మనస్ఫూర్తిగా పూజించాడు లోకులందరూ పూజించినప్పుడు శ్రీగురుడు ఆ పూజలన్నీ స్వీకరించాడు తంతికుడు తన మనసులో శ్రీగురుడే మా శంకరుడు అనుకున్నాడు అలా నిర్ధారణ చేసుకుని కావలసిన ప్రసాదం తీసుకుని శ్రీగురుడి వద్దకు వచ్చేశాడు శ్రీగురుడు అతన్ని ఇప్పుడు వెళదామా ఉందామా అని అడిగారు తంతికుడు స్వామితో ఒక విచిత్రం చూశానిప్పుడు అన్నాడు లోకలందరూ దేవాలయానికి వెళ్ళి అక్కడ కూర్చొని మీ చరణాలకు పూజ చేస్తున్నారు అక్కడ లింగం లేదు మీరే ఉన్నారు శ్రీగురుడు మీరు దగ్గరలోనే ఉండగా ఇంత దూరం పోయి ఎందుకు వృధాగా కష్టపడాలి లోకులు అనేక మంది వస్తారు కానీ అక్కడ ఆ స్థానంలో ఏముంది మాకు మానవులుగా కనిపిస్తున్నప్పటికీ మీరు కేవలం పరమేశ్వరులే అపారమైన మీ మహిమను తెలుసుకోలేం గురునాథ అది గోప్యం జనులందరూ మూఢులే మీ మహిమను తెలుసుకోలేక ఈ స్థానానికి ఎందుకు వస్తున్నారు వివరంగా నాకు చెప్పండి శ్రీగురుడు భక్తా విను ఈశ్వరుడు సర్వత్రా పూర్ణంగా వ్యాపించి ఉన్నాడు కానీ స్థాన మహిమ ఉంటుంది అది త్రిభువనాల్లోనూ అగమ్యం అన్నారు తంతికుడు స్వామితో మీరు పూర్ణ బ్రహ్మలై ఉండి స్థాన మహిమను వర్ణిస్తున్నారు దాన్ని వివరంగా నాకు చెప్పండి అన్నాడు శ్రీగురుడు భక్తుడితో ఇక్కడి మహిమను అడిగావు స్కంధ పురాణంలో ఉన్న ఆ కథను వివరంగా చెబుతాను విను శ్రీశైల పర్వతం మీద మాఘ కృష్ణపక్ష చతుర్దశికి అపార మహిమ ఉంది అది చెబుతాను జాగ్రత్తగా విను అన్నారు శ్రీగురుడు తంతికుడితో పూర్వం కిరాత దేశంలో విమర్శుడనే రాజుండేవాడు అతను పరాక్రమవంతుడు సూర్యుడు సమస్త శత్రువులను జయించాడతను అతనికి ఒక కుబుద్ధి ఉంది అపరిమితంగా వేటాడేవాడు బలాఢ్యుడైన అతను చంచల మనస్కుడై స్త్రీలను అనుభవించేవాడు తినదగినది తినదగనిది అని చూడకుండా మాంసాన్ని తింటూ అలా దురాచారంతో వ్యవహరించేవాడు కానీ ఈశ్వరుణ్ణి భక్తిభావంతో పూజించేవాడు నిత్యము ఆయన్ని గొప్పగా పూజించి శివరాత్రి వచ్చినప్పుడు హర్షంతో నిండిపోయి గీత నృత్య వాత్యాదులతో భక్తిపూర్వకంగా పూజించేవాడు అతని ఆచరణ అయితే బాగుండేది కానీ శివ పూజ మాత్రం గొప్పగా చేసేవాడు అతనికి సులక్షణయుక్తమైన భార్య ఉండేది ఆమె పేరు కుముద్వతి ఆమె సౌశీల్యవతి గుణవంతురాలు పతివ్రత ఈశ్వర భక్తిని ఆచరిస్తున్నప్పటికీ తన భర్త వ్యభిచారి అని ఆమె తన మనసులో ఎంతగానో చింతించేది అలా ఉంటుండగా ఒకరోజు ఆమె తన భర్తని ఇలా అడగసాగింది ప్రాణేశ్వర నాదొక విన్నపం నా మాటలకు నన్ను క్షమించండి అన్నిటినీ భక్షిస్తూ నిరంతరం పరద్వారాల్లో ఉంటూ మీరు దురాచారంగా ప్రవర్తిస్తున్నారు అలా ఎందుకు చేస్తారో నాకు వివరంగా చెప్పండి మీకు ఈశ్వర భక్తి ఎలా కలిగింది ప్రాణనాథ నాపై కోపించకుండా సవిస్తరంగా నాకు చెప్పండి రాజు భార్యతో మంచి ప్రశ్న వేశావు ఇప్పుడు నాకు జ్ఞానం కలిగింది నా పూర్వజన్మ గురించి నీకు చెబుతాను పూర్వం దండకారణ్యం లేక హంపి విరూపాక్షలో నేను స్వానయునిలో జన్మించాను అక్కడ కాలం గడుపుతుండగా ఒకరోజు శివరాత్రి వచ్చింది ఆ నగరంలో ఒక శివాలయం ఉండేది అక్కడకు పూజ చేయడానికి అందరూ వస్తూ ఉండేవారు నేను కూడా తిరుగుతూ తిరుగుతూ ఏమైనా లభిస్తుందేమోనని అక్కడకు వెళ్ళాను లోకులు ఉత్సాహంతో పూజలు చేస్తున్నారు రకరకాల వాద్యాలు మ్రోగిస్తున్నారు అందరూ హారతులు పట్టుకుని గర్భగుడికి ప్రదక్షిణ చేస్తున్నారు నేను కూడా కౌతుకంతో అది చూద్దామని ద్వారం దగ్గరకు వెళ్ళినప్పుడు వారు నన్ను చూసి కర్రలు రాళ్లు తీసుకొని పరిగెత్తి వచ్చారు నేను గర్భగుడి బయట ఆవరణలోకి పారిపోబోతుంటే నన్ను కొట్టడానికి తలుపులు వేశారు పట్టుకోండి కొట్టండి అంటూ రాళ్లతో కొట్టసాగారు బ్రతకాలని కోరిక ఉంది బయటకు పోయేందుకు మార్గం లేదు ఎక్కడా కూడా మార్గం దొరక్క దేవాలయంలోనే పరిగెత్తాను బయటకు పోదామని ద్వారం వైపు మళ్ళీ వస్తుంటే వెంటనే లోకులు నా వెనక పడటంతో కుడివైపు ప్రదక్షిణగా పరిగెత్తాను దాక్కోవడానికి చోటు లేదు కోట గోడలాగా అందరూ చుట్టుముట్టారు అందరూ నా వెనకపడగా పడగా మళ్ళీ గర్భగుడిలోకి అలాగే పారిపోయాను ఉచ్చిష్టం ఏదైనా దొరుకుతుందేమోనని దేవాలయంలోకి పోయాను నా ప్రాణాలని రక్షించుకోవాలని మనసులో ఎంతో వ్యాకులం చెందాను కొడతారేమోనన్న భయంతో అలా మూడుసార్లు పరిగెత్తాను అప్పుడు గర్భగుడిలోకి ప్రవేశించి శివుడికి చేసిన పూజ చూశాను నన్ను ద్వారం దగ్గర పట్టుకుని లోకులందరూ నా మీద శస్త్రాలు వదిరారు శివాలయం బయటకు నెట్టి పారేశారు ప్రాణేశ్వరి అలా నాకు ప్రదక్షిణ చేసిన పుణ్యం లభించింది కళ్ళతో పూజ చూసిన పుణ్యం వల్ల రాజుగా జన్మించాను ఆ రోజు శివరాత్రి అవటం వల్ల తినటానికి ఏమీ దొరక్క ఉపవాసంతో ప్రాణాలు విడిచాను ఆ పుణ్యమే నాకు లభించింది మరొక పుణ్యం సంభవించింది దీపమాలికల్లో ప్రకాశిస్తున్న దీపాలను కళ్ళతో చూస్తూ నేను శివద్వారంలో ప్రాణాలు వదిలేశాను ఆ పుణ్యంతో నాకు జ్ఞానము లభించింది శివరాత్రి గొప్పతనం విను నీవు దురాచారి అన్నావు ఆ సందేహాన్ని చెబుతాను పూర్వజన్మలో నేను శ్వానాన్ని దాని స్వభావం సర్వభక్షణ అన్నిటి మీద కోరిక ఉండే స్వభావం ఉండేది నాకు అని భార్యతో చెప్పినప్పుడు ఆమె స్వామి మన జన్మలు పురాతనమని చెప్పారు మీరు సర్వజ్ఞులు నా జన్మల గురించి వివరించి చెప్పండి కృప చూపండి ప్రాణేశ్వర అని అతని చరణాలు పట్టుకుంది సతీ విను నీవు పూర్వజన్మలో కపోతానివి కడుపు నింపుకోవటానికి ఒకరోజు అక్కడ పడి ఉన్న ఒక మాంసం ముక్కను ముక్కుతో పట్టుకొని నీవు ఆకాశంలో ఎగురుతుంటే దాన్ని దూరం నుంచి ఒక గ్రద్ద చూసింది ఆ మాంసం ముక్కను తీసుకోవాలని గ్రద్ద పరుగున వచ్చినప్పుడు నీవు పారిపోవాలని ఒక మహారణ్యంలోకి పోయావు ఆ గ్రద్ద నీ వెంట పడింది వెనక ముందు ఆలోచించకుండా నీవు అప్పుడు శ్రీశైల పర్వతం మీదుగా పారిపోయావు ఆ గ్రద్ద నీ వెంట రావడంతో నీవు శివాలయ శిఖరం మీద ప్రదక్షిణగా పరిభ్రమించినప్పుడు నీవెంతో అలసిపోయావు దూరం నుంచి పరిగెత్తి రావడంతో ప్రాణం పోయినంత పనై అలసటతో నీవు శిఖరంపై కూర్చున్నప్పుడు గ్రద్ధ వచ్చి తన ముక్కుతో పొడిచి నిన్ను చంపింది అది మాంసం ముక్కను తీసుకుని వెళ్ళింది నీవు మరణించావు ప్రదక్షిణ చేసిన పుణ్యంతో నీవు రాజపత్నివయ్యావు అన్నాడు ఇప్పుడు మీరు చెప్పినట్లు ఈశ్వర పూజ చేస్తాను అని ఆమె మళ్ళీ భర్తను ప్రశ్నించింది ప్రాణేశ్వర నిర్మల ఆత్మాపతి రాజేంద్ర ఇక ముందు నేనేమవుతాను మీరే స్థానంలో ఉంటారో చెప్పండి రాజు భార్యతో తర్వాతి జన్మ గురించి అడిగావు నేను సింధు దేశంలో రాజుగా జన్మిస్తాను సృంజయా దేశంలో పవిత్ర వంశంలోని రాజుకి కూతురిగా పుట్టి నీవు నా భార్య అవుతావు నా మూడవ జన్మలో సౌరాష్ట్ర దేశంలో నేను రాజునే ఉన్నప్పుడు నీవు రాజు వంశంలో జన్మించి నా భార్యవవుతావు నా నాలుగవ జన్మలో నేను గంధర్వ దేశం దీని నామం కందహార్ పూర్వం ఇక్కడ ఆర్యుల రాజ్యం ఉండేది కౌరవుల తల్లి గాంధారి ఆ దేశపు రాజు కూతురు రాజునవుతాను నీవు మగధ కులంలో జన్మించి నా భార్య అవుతావు నా ఐదవ జన్మలో నేను అవంతి దేశం రాజునవుతాను నీవు దశార్హ రాజు కులంలో జన్మించి నా భార్య అవుతావు నా ఆరవ జన్మలో నేను ఆనర్త అనే రాజునవుతాను నీవు సర్యాతికి కూతురువై నాకు భార్యవవుతావు ఏడవ జన్మలో నేను పాండ్యదేశం రాజునవుతాను రూపలావణ్యాలతో నాతో సమానంగా జగత్తులో ఎవరూ ఉండరు సూర్యకాంతి లాంటి వదనంతో మదన రూపంతో ఉండే సర్వగుణాలతో జ్ఞానినైన నా పేరు పద్మావర్ణుడు నీవు వైదర్భ కులంలో గొప్ప రూప సౌందర్యాలతో చంద్రుని లాంటి ముఖకమలంతో బంగారు బొమ్మలా ఉంటావు నలదమయంతుకుల వలె నీకు నాకు స్వయం మరవమవుతుంది నీ పేరు అప్పుడు వసుమతి నిన్ను నేను స్వయంవరంలో వరిస్తాను నేను అనేక రోజులు రాజ్యం చేస్తాను అపరిమితంగా యజ్ఞాలు చేస్తాను సమస్త దేశాలను జయిస్తాను మంత్ర నెన్నింటినో నేర్చుకుంటాను దేవ ద్విజులను అర్చిస్తాను అనేక అగ్రహారాలను దానం చేస్తాను ఆ రకంగా వృద్ధాప్యం వచ్చాక రాజ్యంలో నా పుత్రులను స్థాపిస్తాను నేను అగస్య ఋషి వద్దకు పోయి సన్యాసం స్వీకరించి బ్రహ్మ జ్ఞానోపదేశాన్ని పొందిన తర్వాత నాకు అంత్యకాలం వస్తుంది దేహపాతం అవుతున్న సమయంలో నాతో పాటు నిన్ను తీసుకుని దివ్య విమానంలో కూర్చొని స్వర్గానికి వెళ్ళిపోతాను ఈశ్వర పూజ శివరాత్రి వ్రతం శ్రీశైల మహిమ అనుపమానం అని రాజు తనతో పాటు భార్యను తీసుకుని శివరాత్రి నాడు సంగమయాత్ర చేశాడు శ్రీగురుడు తంతికుడితో శివరాత్రి శ్రీశైల పర్వత మహిమ అలాంటిది దాంతో ఒక కుక్క ఏడు జన్మల పాటు రాజుగా అయ్యి చివరికి స్వర్గలోకాన్ని పొందింది పర్వత మహిమ అలాంటిది నీకు గురుముఖంగా మహిమ తెలిసింది చక్కగా ఈశ్వర పూజ చేయి గాణగాపురంలోని భీమా తీరంలో కల్లేశ్వరుడున్నాడు ఆయనకి నిరంతరం పూజ చేస్తే అది మల్లికార్జున స్వామికి చేసిన దానితో సమానం సంగమంలోని సంగమేశ్వరునికి అహర్నిసలు పూజ చేయి ఆయనే మల్లికార్జునుడు మనసులో ఎలాంటి సందేహము పెట్టుకోకు అన్నారు తంతికుడు స్వామితో స్వామి మీరే నన్ను మాయలో పెట్టారు మల్లికార్జున పూజ కోసం వెళ్ళినప్పుడు లింగస్థానంలో మిమ్మల్నే చూశాను కల్లేశ్వరుడు సంగమేశ్వరుడు ఒక్కరే అని నాకు మీరు చెప్తున్నారు కానీ అన్ని చోట్ల మీరే వ్యాపించి ఉన్నారు అన్నాడు అది విని శ్రీగురుడు నవ్వి పాదుకలు పట్టుకోమని అతను కళ్ళు మూయగానే వెంటనే శ్రీశైలం నుంచి భీమా అమరజ సంగమానికి వచ్చేశారు ఇంతలో గాడుగాపురంలో గంగా తీరంలో శ్రీగురుడు ఎక్కడకు పోయారా అని అందరూ దిక్కులు చూస్తున్నారు కొందరు సంగమంలో ఉంటారు అంటే కొందరు మేమిప్పుడు అక్కడి నుంచే వచ్చాం అక్కడ కూడా లేరు ఎక్కడికి పోయారో చూడండి అన్నారు భక్తజనులు తికమక పడ్డారు శ్రీగురుడు సంగమానికి వచ్చి నేను సంగమానికి వచ్చాను శిష్యుల్ని పిలుచుకురమ్మని దంతుకుణ్ణి మఠానికి పంపించారు తంతికుడు గ్రామంలోకి రాగానే అందరూ క్షౌరం ఎందుకు చేయించుకున్నావురా అని నవ్వారు తంతికుడు శ్రీశైలం వెళ్ళానని చెప్పాడు పూలు ప్రసాదం విభూతి రకరకాల దండలు చూపించాడు తంతికుడు రెండు గంటలకు ఇంట్లోనే ఉన్నాడు కదా అని లోకులు ఆశ్చర్యపోయారు కొందరు ఇది నిజమా అబద్ధమా అంటూ అతనితో నిజం చెప్పరా అన్నప్పుడు తంతికుడు శ్రీగురుడితో వాయువేగంతో వెళ్ళాను అన్నాడు శ్రీగురుడు సంగమానికి వచ్చి నన్ను మఠానికి పంపించారు శిష్యులను పిలిపించుకొని ఈ రోజు సంగమంలో ఉండాలనుకుంటున్నారాయన అన్నాడు కొందరు నిజమే అవచ్చు అన్నారు మూర్ఖులు అది మిథ్య అన్నారు తంతికుడు వేగంగా అక్కడికి వెళ్ళినప్పుడు శిష్య వర్గానికి ఈ విషయం తెలిసిపోయింది వృత్తాంతాన్నంతా చెప్పగానే అందరూ వెంటనే సంగమానికి వెళ్ళారు సంగమంలో గొప్పగా పూజ జరిగింది అని సిద్ధుడు నామధారకుడితో అన్నాడు దీన్ని అబద్ధం అన్నవారు కుంభీపాక నరకానికి పోతారు యాత్రకి వెళ్ళిన వారు నాటికి పదిహేనవ రోజున తిరిగి గ్రామానికి వచ్చారు అప్పుడు వారిని అడిగితే వారు నమ్మకంగా చెప్పారు భక్తులకు ఆనందం కలిగింది అన్నాడు సరస్వతి గంగాధరుడు సిద్ధుడు నామధారకుడితో చెప్పాడు అదే నేను చెబుతున్నాను శ్రీ గురుమహిమ అపారం ఆ అమృతాన్ని నిరంతరం సేవిద్దాం ఇది పరమ కథా కల్పతరువనదైన శ్రీ గురుచరితామృత అమృత శ్రీ నృసింహ సరస్వతి ఉపాఖ్యాన సిద్ధనామధారక సంవాదంలో శ్రీ శైల శివరాత్రి మహిమ వర్ణనమనే పేరు గల నలభై మూడవ అధ్యాయం సంపూర్ణము శ్రీ గురుదత్తాత్రేయార్పణమస్తు శ్రీ గురుదేవ దత్త ఓం నమ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి అందరికీ ధన్యవాదములు